భయపడదు నేను ఉన్నా. ఎందుకు భయపడుతున్నావు? ఏ అలేఖ్య, అలేఖ్య, దాన్ని పట్టుకోండి రా. నీ వల్ల నేను ఎంత నష్టపోయానో తెలుసా? లేరా, నాటకాలు ఆడిన చాలు. లే, నాటకాలు ఆడుతోంది అతను కాదు, నువ్వు. నేను నాటకాలు ఆడామేంటి? నువ్వెవరు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవరిని? ఇంకా తెలియనట్టు నటించుకో. నువ్వు చిన్నప్పటి చిన్నవని నాకు తెలుసు. నువ్వు చిన్ని. నేనెవరో తెలిసే వెతుక్కుంటూ వచ్చావు. నన్ను ప్రేమలో పడేసుకున్నావు. ఇంకొకడు ప్రేమిస్తున్నాడని తెలిసి చంపేస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు కాదు, నువ్వెవరో తెలియక ప్రేమించాను. నిన్నెప్పటికీ ప్రేమించను. సమస్య అది కాదు, వాడు నిన్ను చంపాలని చూస్తున్నాడు. కథలు చెప్పొద్దు. కథలు చెప్పడం నీ చిన్నప్పటి నుంచి అలవాటు. నీ వల్ల చాలా నష్టపోయాను. నా కుటుంబానికి దూరమయ్యాను. నా తల్లి ఎన్నో బాధలు అనుభవించింది. ఇంకా చాలు, ఇంకా చాలు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు. పిల్ల సచ్చిందా? మిస్ అయింది నాన్న. ఒక్కడెవడో అడ్డుకున్నాడు. ఎవడ్రాడు? నువ్వు ఎవరో తెలియనప్పుడే నీకోసం ఇంత చేశాను. నువ్వు ఆ అమ్మాయి అని తెలిసాక ఎందుకు ఊరుకుంటాను? ప్రాణం ఇచ్చైనా నేను కాపాడుకుంటాను. చెప్పేది విన్నాడు. నువ్వేదో పీకుతావు కదా అని నేను రిటైర్ అయ్యి ఎంపించేశా. చేత కాకపోతే ముడుచుకుని ఇంట్లో కూర్చో. ఇక్కడ కుర్చీలో కూర్చుని నేను నడిపిస్తా. నేను చూసుకుంటాను నాన్న, నేను చూసుకుంటాను. భద్రం వచ్చావా? వాడు మిస్ అయ్యాడు కదా, వార్త అందింది. నేను అర్థం చేసుకోగలను.
వంద ఏనుగుల్ని చంపడం కన్నా ఒక ఎలుకను చంపడం కష్టం. కానీ ఆ విషయం మా బాబుకి అర్థం కావట్లేదే. ఆయన కిడ్నీలు పాడైపోయి అరగంటకోసారి బాత్రూంకి వెళ్లాల్సి వస్తుంది. ఆ కోపమంతా నా మీద చూపిస్తున్నాడు. వీడొకడు సౌండ్ రాని యొద్దురా అంటే రా. బావేదో మాట్లాడుతున్నాడు. గుడ్డ తీరా గుడ్డ తీ. టార్చర్ మన లెవెల్లోనే ఉంది కదా బావా. నన్ను లేవా వదిలేస్తే ఎలా బావా? లోపల ఉడికిపోతుంటే టెలికాస్ట్ చేయించింది నేను కాదు కదా బావా. ఆ స్టింగ్ చేయించింది కూడా నేను కాదు బావా. మా తిరుపతి బ్రాంచ్ వాళ్ళు ఓన్గా చేశారు. అసలు జరిగింది ఏమిటో మొత్తం నీకు చెప్పాను కబా. చెప్పావు గుర్తుంది. భద్రం, వాడు ఫోన్ చేసి 30 అడిగితే నువ్వు 100 కోట్లు అడగమన్నావంట? 30 కాదు 100 అడుగు. సగం నాకు సగం నీకు, అంతా నేను చూసుకుంటాను. వీడిని సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను. చూసావా నీ కొడుకుని? నేను బఫున్లా ఉంటాను. ఎందుకో తెలుసా? నా శత్రువులు నన్ను తక్కువగా అంచనా వేస్తారు, ఈజీగా దొరికిపోతారు. నా మొహం చూసి వదిలేయండి, వాడు మళ్ళీ మీ కంటికి కనపడ్డా. ఇక్కడే ఉన్నా నన్ను చంపేది. చేసింది తప్ప? లేదు, నా కొడుకు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించాల్సిన వాడు ఇంకొకడున్నాడు, వెతకండి రా. అయ్యా, ఆ అమ్మాయి స్నేహితురాలు పెళ్లికి మహబూబ్ నగర్ బయలుదేరింది. Accident. మినిస్టర్ దిలేశ్వరరావు నిన్ను చంపాలని చూస్తున్నాడు. అతను నన్ను ఎందుకు చంపాలని చూస్తాడు? ఎందుకంటే అతను నీ పెదనాన్న కాబట్టి. ఇదిగో ఇది చూడు. కుటుంబంలో ఎవరు నీతో కాంటాక్ట్లో లేనప్పుడు, నువ్వంటే ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు చంపాలనుకుంటున్నారు? వీటన్నిటికీ జవాబు తెలియాలంటే మనం ఊరు వెళ్ళాలి. అప్పుడు కానీ సమస్యల నుంచి నువ్వు బయటపడవు. పద, నువ్వు నిస్వార్థంగా నన్ను కాపాడుతూ ఉంటే నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. చిన్నప్పటి నుంచి మన ఇద్దరికి ఇది మామూలేగా పదచింది. అప్పుడు హీరో హీరోయిన్ తీసుకొని ఊళ్ళోకి ఎంట్రీ ఇచ్చాడు. రైట్, నువ్వు ఈ కథలు రాసి మాకు చెప్పి మమ్మల్ని చంపే బదులు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని చంపచ్చు కదరా. చంపుతా,
కథ ఫినిష్ అవ్వగానే హైదరాబాద్ వెళ్ళి అందరినీ చంపేసి ఫిలిం నగర్ ఖాళీ చేయిస్తా, దప్పకి రియల్ ఎస్టేట్ పడిపోద్ది. అవును, ఎక్కడ చెప్పాను రా. హీరో హీరోయిన్ తీసుకుని ఊర్లోకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు రా హీరో? అశాంతి నిండు నా ఊర్లో, శాంతి నింపడానికి వస్తున్నాడు. శాంతి ఎలా నింపుతాడు? మంచి మాటలు చెప్పి మంచి పనులు చేశా. వైలెన్స్ ఉన్న ఊళ్ళోకి వెళ్ళి అంతకంటే డబుల్ వైలెన్స్ చేసి లాస్ట్ లో శాంతి మాటలు చెప్పేవాడేరా తెలుగు సినిమా హీరో. అవును, ఎక్కడ చెప్పాను? హీరో హీరోయిన్ తీసుకొని ఊర్లోకి ఎంటర్ అయ్యారా?